లేదా కర్మ అంటే ఏమిటి? ఒక చిన్న కదలిక, ఆ కదలిక ఎక్కడొస్తుంది? మనిషి అంతరంగంలో వస్తుంది. మొత్తం మీద మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని విడగొట్టకుండా మనిషి మనసులో లేకపోతే అంతరంగంలో వచ్చే చిన్న కదలిక, భావన, యోచన అది మెల్లగా వచ్చి ఆచరణకు వచ్చి పనిగా మారుతుంది. మొట్టమొదట కర్మకు మూలం ఏంటంటే అంతరంగం. అంతరంగాన్ని వరుసగా ప్రేరేపితం చేసే అంశాలు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ మూడు సంస్కారాలతో ప్రేరేపితమై ఉంటాయి. అవి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కానీ తెలియదు. ఉదాహరణకి మన లోపల మన సంస్కారాలు పనిచేస్తాయి అనడానికి ఒక ఉదాహరణ చెబుతాం. ఒక కోనేరు ఉంది, ఆ కోనేరులో చేపలు ఉన్నాయి. ఆ చేపలు పాపం ఇటు నుంచి పంటకాలంలోంచి వచ్చి మళ్ళీ పొలాలకు వెళుతున్నాయి, మధ్యలో కోనేరు ఉంది. సరే, ఒకడు పోయి దానికి గాలం వేశాడు, ఎర్ర ఒకటి కట్టి బెండు ఒకటి పెట్టి గాలం వేశాడు. మనం ఆ దారిని పోతున్నాం. మీరందరూ ఊహించుకోండి, అందరూ ముందు మనలో వెంటనే ఆ గాలము ఆ చేపట పడగానే నువ్వేమనుకుంటావు? అది పడాలి అనుకుంటాం. కొంచెం బుద్ధి ఉపయోగిస్తే నీళ్ళలో బతికే ఆ జీవి గాలంలో చిక్కుని వాడి బుట్టలోకి పోతే నీకు వచ్చేది లేదు, చిక్కకపోతే నీకు వచ్చే నష్టం లేదు. కానీ మనం అక్కడ అది పడాలనే ఆశిస్తాం. అందుకని కర్మ అంటే మన స్థాయిలో, బుద్ధి స్థాయిలో నువ్వేం చేస్తావు అది. దీనికే రామకృష్ణ పరమహంస ఒక అందమైన కథ చెప్పేవాడు. అప్పట్లో ఈ వేసరికం అంగీకరించేవారు కదా, సమాజం అంగీకరించేది. ఎదురుగా ఒక సాధువు ఉంటాడు, ఆ పక్కనే ఒక వేసమాత, ఒక ఆవిడ ఉంటారు. సరే, ఈ సాధువు ఏం చేస్తుంటాడు రోజు? అయ్యయ్యో, ఎంత నికృష్టమైన జీవితం జీవిస్తోంది, ఎంత పాపభూయిష్టమైన కర్మ చేస్తోంది, ఆవిడ చూడు పవిత్రమైన దేహాన్ని ఇలా నాశనం చేస్తోంది, అట్లా ఇట్లా అనుకుంటా ఆవిడకు ఒక విట్టుడట్ట పోగానే వీడు ఒక రాయి తీసి పక్కన వేసుకుంటుంటాడు. రాయి గుట్ట పెద్దదైపోతుంది. చివరికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ సాధువు, ఆమె ఇద్దరు ఒకేసారి మరణిస్తారు. మరణించగానే వీడి దగ్గరికి యమబట్టలు వస్తారు. యమబట్టలు రాగానే వీడు అడుగుతాడు, ఏమయ్యా మీకు కూడా ఇప్పుడు లెక్కలు తప్పులు ఉన్నాయా? నేను సాధువునండి బాబు, నేనేమి తప్పుడు పనులు చేయలేదు అని ఏదో అడిగాడు. ఒరే నాయన, అట్లాంటిది ఏమి ఉండదు. అయినా నువ్వేదో, నువ్వు వేషానికి సాధువే కానీ అంతరంగంలో వ్యభిచారివి. అయినా నీ కథ ఏదో చూడరా అని, అదేందయ్యా బలివోడివే, మీరు లెక్క తప్ప అదే నేను చెప్పింది, ఎదురింటామయ్యా, ఆమె బోర్డు కట్టుకొని ఎలా ఉంది అన్నాడు. లేదురా, మీరు ప్రపంచంలో ఉండే కుచిత మానవులు నిర్ణయించేది పైది, మేము నిర్ణయించేది లోపలిది. ఇప్పుడు ఒకసారి చూడు ఆవిడ మనసు ఎలా ఉందో చూడు అంటాడు. ఈవిడేం చేస్తుంటాడు వీడు, ఒక్కొక్కడు పోగానే ఒక రాయి వేస్తుంటాడు. ఆవిడ పాపం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, నాది ఏమి వ్యధవ జీవితము, పరమ పావనమైన పవిత్రమూర్తిలాగా బతకలేకపోతున్నాను, భగవంతుని స్మరించుకోవటము, వేదాధ్యయనం చేయటము, ధర్మాచరణ ఇలాంటివి కదా బతకాలి అని మానసికంగా ఆవిడ 24 గంటలు దీనికోసం తప్పిస్తూ ఉంటుంది. తను దైహికంగా చేసే పనికి మంటకుండా అంతరంగం పరిశుద్ధంగా పెట్టుకుని ఉంటుంది ఆవిడ. వీడు అంతరంగాన్ని పూర్తిగా చెడుకుని ఉంటాడు వీడు. అప్పుడు చెప్తాడు, ఏమో ఏం చెప్తావు చెప్పు, నీవేమో శారీరకంగా శుద్ధంగా ఉన్నావు, మానసికంగా అశుద్ధంగా ఉన్నావు, ఇప్పుడు నీకుండేది మనసే, నీ సంస్కారాలే, సంస్కారాలకు పనిష్మెంట్ పడుతుంది. దీని వెనక ఉద్దేశం ఏంటంటే మనసును బట్టే నీకు వచ్చే ఫలితం ఉంటుందని. యద్భావం తద్భవతి అనే దానికి నీ స్పందన బట్టి. ఇంకో కథ చెప్తుంటాం మనం సత్సంగంలో, అక్కడ కూడా చెప్పుకుంటాం. ఒక ఇద్దరు పక్కింటి వాళ్ళు ఉన్నారు. ఒకడికి వీడు సావాలి, వీడు ఎట్టయినా నాకు ఒరే మొదటి వాడి దగ్గర తగొచ్చింది మా ఇద్దరికి అని వాడు సావు కోరుతుంటాడు వీడు. ఒకరోజు ఏమైంది, వాడు ఉన్నట్టుండి పడిపోయాడు. పడిపోయేటప్పటికి అందరం చేశారంటే, అయ్యో అయ్యో పక్కింటోడు పడిపోయాడు అన్నాను కానీ, ఓహో వాడు ఎట్టా పడిపోయాడు, కాబట్టి మళ్ళీ బతకతాడేమో, ఇది ముందని చెప్పేసి ఒక పెట్టేస్తామని విషం ఎంత ఉపయోగ పోసాడు. వీడి దగ్గర ఒక మంచి విషం ఉంది, అందరికీ తెలియదు అది విషం అని. అయ్యా మంచి మందు, అప్పుడు మా తాతకు బాగాలేకుంటే తెచ్చినాము, రెడీగా ఉంది అంటే ఆ పల్లెటూరు వాళ్ళు పోసేసినారు. వాడి కర్మ ఏంటంటే వాడికి వచ్చిన వ్యాధికి ఈ విషమే మోరు విరుగుడు, అదైపోయి వాడు బతికాడు. ఇప్పుడు వాడికి ప్రాణం కాపాడినటువంటి పుణ్యం రాదు, ఎందుకని వాడి ఉద్దేశం చంపాలని. కనుక చంపబోయినటువంటి దోషం మాత్రమే వస్తుంది. వాడి పుణ్యఫల ప్రాప్తి వల్ల వాడు బతికాడే కానీ దానికి దీనికి సంబంధం లేదు. అట్లాగే ఒకరింట్లో ఒక మంచి మందు ఉంది, నిజంగా అది ఒక టెటనస్కో ధను ఏదో జబ్బుకు మందు.
పాపం అది జాగ్రత్తగా అక్కడ పెట్టున్నారు. ఒకరోజు సరిగ్గా అట్లాంటి వ్యాధి వచ్చి బయట ఒకరు పడిపోయారు. వెంటనే అతను వచ్చి చిత్తశుద్ధితో భగవంతుని స్మరించి ఆ పైన మందు తీసుకొచ్చి, అంటే అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వాడారు, బాగైంది తెలిసింది, డాక్టర్ కూడా చెప్పున్నాడు, నేరుగా భగవంతుని స్మరించి అది తీసుకుని పోసాడు. వాడు చచ్చిపోయాడు. వాడికి దోషం రాదు. ఎందుకు రాదు? అతనికి తెలిసినంతవరకు చిత్తశుద్ధితో ప్రాణం కాపాడాలని ఇచ్చాడే కానీ తీయాలని ఇవ్వలేదు. అందుకని ప్రతి దగ్గర ఇది ఇలాగే ఉంటుంది. ఎట్లా? ఒకరు, ఓ బిచ్చపాయన ఎట్లరా, భోజనము పప్పుకూర సాంబారు పాయసం వేస్తాను అని ఒక ఆమె వాకిట్లో ఏదో పోయి వేసింది అనుకో. ఆవిడ ఏం కోరుకొని వేసింది? ఖ్యాతి కోరుకొని, కీర్తి కోరుకొని వేసింది. ఆవిడకు పుణ్యధర్మ ఫలాలు రావు. వస్తే ఖ్యాతి కీర్తి నలుగురు ఓ అబ్బో పెట్టింది అనుకో, అందరితో పోద్ది. అట్లా కాకుండా, అరే రే ఆకలిగా ఉన్నారు, ఒక రైతు బాగా ఆకలిగా పొలంలో పనిచేసుకొని వచ్చి కూర్చొని ఒక చెట్టు కింద తింటున్నాడు. కడుపు అంటుకుపోయిన ఒక కుక్క వచ్చి అక్కడ నిలబడింది. అతడు ఒక పిడికాడు అన్నం, అరే రే పాపం ఆకలిగా ఉంది పాపం తిను అని వేశాడు. వాడి ఆకలి తగ్గించుకొని వాడికి ఖచ్చితంగా క్షుధార్తిని తీర్చిన పుణ్యఫలం వస్తుంది. ధర్మం అనేది అలా ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ భావంతో చేస్తావో ఆ భావంతోనే ఫలితం ఉంటుంది. వేదాంతం పరంగా ఉపనిషత్తులలో దీనికి ఒక చక్రభ్రమణం చెప్పారు. నువ్వు ఉన్నావు, నువ్వు ఊరుకుండలేవు. ఊరుకుండలేవు కనుక కృషి చేస్తావు, ప్రయత్నం చేస్తావు, మనస్సులో శరీరంలో బుద్ధితో కూడా కలిసి పనిచేస్తావు. ఆ కృషిని దానికి ఏం ఏమన్నారు? కర్మ అన్నారు. ఆ కృషి ఎవడు చేస్తాడు? కర్త చేస్తాడు. కర్త చేసేది కృషి అంటే ఏం చేస్తాడు? కర్మ చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసినందువల్ల అతనికి వనకూడేటటువంటిది ఒక ఫలితం ఉంటుంది. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మళ్ళీ ఆ ఫలితం ఖచ్చితంగా ఒక ఫలితం వస్తే, రిజల్ట్ వస్తే, ఆ రిజల్ట్ ఎవడో ఒకడు అనుభవించాలి. వాడు ఎవడు అనుభవిస్తాడు? కర్తే అనుభవిస్తాడు. కర్త తర్వాత కార్యము, ప్రయత్నము, దాని ఫలితము, అది మళ్ళీ కర్త అనుభవించడం. ఈ చక్రభ్రమణం ఉండే సూత్రాన్ని కర్మసూత్రము అంటారు. ప్రతి చిన్న భావం, ప్రతి చిన్న దానికి ఈ విధమైన బాధ్యతతో కూడినటువంటి నిర్ణయం జరిగి ప్రతి వాళ్ళు అనుభవిస్తారు. మనం కొన్నిసార్లు గమ్ముగా ఉంటే మనకి ఎక్కడలేని బాధగా ఉంటుంది, ఒక్కోసారి నిష్కారణంగా ఎక్కడలేని సంతోషంగా ఉంటుంది. ఈ రెండు మనకే వస్తాయి, కారణాలు ఉండవు. గత జన్మలలో మనం చేసినటువంటి ఉత్తమత్వం అనుభవానికి వచ్చినప్పుడు సంతోషమని, లేకపోతే బాధ వస్తుందని పెద్దలు చెబుతారు, కర్మానుభవం అని చెబుతారు. దీన్ని పసిబిడ్డల్లో భలే చూడవచ్చు. బిడ్డల్ని పడుకోబెట్టుంటాం, వాళ్ళు పెదవులు ఇలా ఇలా విరిచి విరిచి ఏడుస్తారు, కారణం ఉండదు. ఒకరు అట్లా కదిలిస్తే ఏడు పాపేస్తారు. అంటే ఏమిటి? ఆ బిడ్డలకు కూడా కర్మ అనుభవానికి వచ్చి వాళ్ళు సుఖపడటం, దుఃఖపడటం, బాధపడటం ఉంది. అందుచేత దాన్ని మనం ఏం చేయవలే, అర్థం చేసుకొని, ఓహో దీని యొక్క ప్రయత్నం ఇది కాబోలని చెప్పి మనం ఉత్తమమైనటువంటి ఆలోచనలు భావాలు కలిగి ఉంటే ఉత్తమమైన ఫలితం వస్తుంది. కానీ కర్మ యొక్క సూత్రములో ఇరుక్కున్న మానవుడు ఎప్పుడూ విముక్తి పొందడు. ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా మళ్ళీ మళ్ళీ పుడుతూ పోతూ ఉంటాడు. దాన్ని అనుభవించడానికి నువ్వు మళ్ళీ పుట్టాలి. పుణ్యం ఎక్కువైంది, వాడు కూడా పుడతాడు. పుణ్యం నశించింది, వాడు పుడతాడు. అంటే జన్మ ఎత్తుతూ దాన్ని అనుభవిస్తూ దాన్ని మళ్ళీ అన్వయిస్తూ చక్రభ్రమణంలో చిక్కునే ఉంటాడు. కానీ ఈ కర్మలో చిక్కోకుండా ఉండి ఒక ఉత్తమమైన అమృతత్వం వైపు సాగేది ఎలాగా అనే ప్రయత్నం వస్తే కర్మ నుంచి కర్మ విముక్తి వైపు సాగే మార్గం ఏమిటి? ఈ కర్మసూత్రం కొన్ని యుగాలు, కొన్ని వేల సంవత్సరాలు భారతదేశాన్ని మొత్తం పాలించేసింది. అంటే ఈ కర్మలోంచి విముక్తి చెప్పడం ఎవరు? అది అద్భుతంగా ఉపనిషత్తులలో చెప్పారు. దాన్ని సామాన్యుడికి అన్వయించి ప్రాక్టికల్ విధానంలో చెప్పిన గ్రంథము భగవద్గీత. అది రెండవ అధ్యాయం. మనం వరుసలో చెప్పుకున్న క్రమంలో నిష్కామ కర్మ అట్లాంటిది.